الحمد لله الحمد لله الذي فضل عشر رمضان الأخيرة وأودعها الفضائل والمفاخر والمزايا الكثيرة وأعطى فيها هذه الأمة ما لم يعطي غيرها من المواهب الجسيمة وخصها بليلة لا يساويها شيء من ليالي الدهر ليلة القدر خير من ألف شهر وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في الملك والتدبير وأشهد أن محمدًا عبده ورسوله البشير النظير اللهم صل على محمد وعلى آله وأصحابه وسلم تسليما كثيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే ఈరోజు మనం పండుగ ఆదేశాలు ఆదాబులతో పాటు రమజాను మాసం నేర్పిన పాఠాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆయనే రెయిన్బవళ్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వారి కోసం లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసులుకోదలిచిన వారి కోసం చెయ్యబడింది. ఈ ఆయత ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏడాదికి సంబంధించిన 12 నెలలు, వారానికి సంబంధించిన 7 రోజులు, రోజుకి సంబంధించిన 24 గంటల్లో పగలు మరియు రాత్రిని అల్లాహ్ సుబ్హానహు వతాలా తీసుకువస్తున్నాడు, వచ్చే ఏర్పాటు చేశాడు. అలాగే మరొక్క మారు మనందరికీ రమజాను మాసం అంతటి యొక్క శుభప్రదమైన మాసాన్ని పొందే యొక్క భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. ఈ భాగ్యానికి ప్రపంచపు మరే భాగ్యం అనేది సరితూగజాలదు. అలాంటి మహత్తర మాసపు యొక్క అనేక దినాలు గడిచిపోయాయి, అనేక రాత్రులు గడిచిపోయాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతో సెలవిచ్చినట్టు మనం గడిచిన దినాల్లో కానీ, గడిచిన రాత్రుల్లో కానీ గుణపాఠం గ్రహించేందుకు ప్రయత్నించామా, గ్రహించామా లేదా? గడిచిన దినాల్లో కానీ, గడిచిన రాత్రుల్లో కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలాకు నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకునే ప్రయత్నం చేశామా లేదా? ఈ ఆత్మ సమీక్ష ఖచ్చితంగా మనందరిలోనూ బయలుదేరాల్సి ఉంది. ఎందుకంటే ఇదే దినం, ఇదే పగలు, ఇదే రాత్రి రమజాన్లో కూడా ఉంటుంది, రమజాన్ అనంతరం కూడా ఉంటుంది. అయితే రమజాను యొక్క పగలు మరియు రాత్రికి గల యొక్క ప్రాముఖ్యత ఏడాదికి సంబంధించిన యొక్క ఏ దినానికి అనేది లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఈ పగలు రాత్రి అనేక ఈ క్రమం ఏదైతే ఉందో, మన శ్వాస ఆగేంత వరకు, ప్రళయం వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది.
కనుక ఒకవేళ ఇప్పటి వరకు మనం గుణపాఠాన్ని గ్రహించలేదు అంటే, మనకు కనువిప్పు కలగలేదు అంటే, ఇక మీదట అవకాశం ఉంది. ఆ శ్వాస కాస్త ఆగక ముందే మనం గుణపాఠం గ్రహించాలి, మనకు కనువిప్పు కలగాలి. మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకునేందుకు సన్నద్ధులం అవ్వాలి. అభిమాన సోదరులా, ఈరోజు మనం చివరి దశకంలో, రమజాను యొక్క చివరి దశకంలో, మహిమాన్వితమైన దశకంలో మనం ఉన్నాం. అలాగే అల్హమ్దులిల్లాహ్, సుమ్మా అల్హమ్దులిల్లాహ్, ఈరోజుతోటి మన యొక్క 28 యొక్క ఉపవాసాలు, రోజాలు కూడా పూర్తవుతాయి. ఇదంతా మన కృషి ఫలితం కాదు, మనం చేసిన ఘనకార్యం కాదు. నిజంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు రమజాన్ వంటి మహత్తర మాసాన్ని ప్రసాదించడమే కాకుండా ఆ మాసానికి సంబంధించిన ఉపవాసాలు ఉండే యొక్క వెసులుబాటుని కూడా ప్రసాదించాడు. ఆ మాసానికి సంబంధించిన ఖియామ్ చేసుకునే సద్బుద్ధిని కూడా ప్రసాదించాడు. ఆ మాసానికి సంబంధించిన ఖురాను పారాయణలు చేసుకునే యొక్క సద్బుద్ధిని కూడా ప్రసాదించాడు. ఆ మాసానికి సంబంధించిన దానాధర్మాలు చేసుకునే యొక్క సద్భాగ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. కనుక మనకు ప్రాప్తమైన ఆధ్యాత్మిక వనరులు కానీ వరాలు కానీ, అలాగే ఆర్థిక ప్రాపంచిక వనరులు కానీ వరాలు కానీ, ఇవన్నీ కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి అన్నాక వినయం అనేది మనందరిలోనూ చోటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా. అభిమాన సోదరులారా, రమజాను మాసం నుండి మనం ఎంతవరకు ప్రయోజనం పొందాం? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరహ్ వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరహ్. మీలో ఎవరైనా రవ్వంత పుణ్యకార్యము చేసుకుని ఉన్నా అతను దాన్ని చూసుకుంటాడు, రవ్వంత చెడు కార్యం చేసి ఉన్నా దాన్ని కూడా అతను చూసుకుంటాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక హదీస్ ఖుదిసిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఉద్దేశించి చెబుతున్న మాట, యా ఇబాది ఇన్నమా హియా అమాలుకుమ్ ముహ్సిహా లకుమ్ సుమ్మ ఊఫీకుమ్ ఇయాహా ఫమన్ వజద ఖైరన్ ఫల్యహ్మదిల్లాహ్ వమన్ వజద ఖైర దాలిక్ ఫలా యలూమన్న ఇల్లా నఫ్సా. ఓ నా దాసులారా, ఇవి నిశ్చయంగా మీ కర్మలు, మీకోసం వీటిని నేను లెక్క పెట్టి మరీ ఉంచుతున్నాను. ఆ తర్వాత మీ కర్మలకి తగ్గట్టు మీకు ప్రతిఫలాన్ని కూడా నేను ప్రసాదిస్తాను. ఎవరైతే తన విషయంలో మేలుని చూస్తారో వారు అల్హమ్దులిల్లాహ్ అనాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మరెవరైతే తన విషయంలో కీడుని అనేది చూస్తారో వారు వారి స్వయాన్నే నిందించుకోవాలి, దానికి బాధ్యులు వారే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, రమజాన్ మాసం ఉపవాసాల యొక్క రంగస్థలం. అల్హమ్దులిల్లాహ్ ఉపవాసాలు ఎంతో నిష్ఠగా మనం పాటించాం. అయితే రమజాను మాసంలో మనం పాటించిన ఈ ఉపవాసాలు రమజానుతో ఆగిపోకూడదు, రమజాను తర్వాత కూడా ఇవి కొనసాగాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, దాసుడిని సమాధిలో పెట్టేసిన తర్వాత నమాజు ఓవైపు వచ్చి నిలబడుతుంది, జకాతు ఓవైపు వచ్చి నిలబడుతుంది, ఉపవాసం ఓవైపు వచ్చి నిలబడుతుంది, హజ్ ఓవైపు వచ్చి నిలబడుతుంది, దాన ధర్మాలు ఓవైపు వచ్చి నిలబడతాయి, సత్ప్రతన ఓవైపు వచ్చి నిలబడుతుంది, శిక్షించడానికి దైవదూతలు వచ్చినప్పుడు ప్రతీది అడ్డుకుంటూ ఇక్కడి నుంచి నువ్వు రావడానికి వీలు లేదు, ఇక్కడి నుంచి నువ్వు రావడానికి వీలు లేదని వారిని వెనక్కి పంపించేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అప్పుడు ఆ దాసునికి దైవదూతలు అడిగే యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే యొక్క సద్భాగ్యాన్ని కలుగజేయడమే కాకుండా చూపు ఆనంత దూరం వరకు సమాధిని విశాలం చేయడమే కాకుండా స్వర్గ పరుపును తీసుకొచ్చి పరచడమే కాకుండా స్వర్గ యొక్క పవనాలు వీచేలా ఆ పవనాల యొక్క మధ్యన అతను పెళ్లి అయిన కొత్త వధువు వలె
ప్రశాంతంగా నిద్రపోయేలాంటి యొక్క ఏర్పాటు అల్లాహ్ సుబ్హానహు వతాలా చేస్తాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఎవరైతే రమజాన్ ఉపవాసాలుండి రమజాన్ తర్వాత షవ్వాల్ 6 ఉపవాసాలుంటారో వారు ఏడాది మొత్తం ఉపవాసాలు ఉన్నట్టు పుణ్యం వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా అభిమాన సోదరులారా, రమజాన్ మాసం ప్రారంభం అవ్వగానే ఫుతిహత్ అబ్వాబుల్ జన్నా, స్వర్గద్వారాలు తెరిచివేయబడ్డాయని మనం ప్రతి వేదిక మీద నుండి చూశాం. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సువర్ణ అవకాశాన్ని అన్య రోజుల్లో కూడా ఉంచాడు. ఆ అన్య రోజులు అంటే ఇతర మాసాల్లో కూడా ఈ యొక్క సువర్ణ అవకాశం ఉంది. ప్రతి వారంలో 2 రోజులు గుర్తుపెట్టుకోండి, స్వర్గపు యొక్క ద్వారాలు తెరవబడతాయి. ఒకరోజు సోమవారం, మరొక రోజు గురువారం. ఈ 2 రోజులు స్వర్గద్వారాలు తెరవబడతాయని, దాసుల కర్మలు అల్లా సమక్షంలో ప్రవేశపెట్టబడతాయని, అలాగే షిర్క్ చెయ్యని, పరస్పర యొక్క ఎటువంటి మనస్పర్ధలు ఉండి మాట్లాడుకొని ఇద్దరు వ్యక్తుల్ని తప్ప అల్లా సుబ్హానహు వ తాలా అందరినీ క్షమాభిక్ష పెడతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్హమ్దులిల్లాహ్, మన సోమవారం గురువారం ఉపవాసంతో ఈ భాగ్యానికి మనం నోచుకోగలం. అదేవిధంగా అభిమాన సోదరులారా, నెలకి సంబంధించిన యొక్క అయ్యామే బీద్ ఏవైతే ఉన్నాయో, చంద్రమాన ప్రకారం 13, 14, 15 తేదీల్లో ఉపవాసం కనుక ఉన్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏడాది మొత్తం ఉపవాసం ఉన్నట్టుగా అతనికి పుణ్యం అనేది ప్రసాదించబడుతుంది అని. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. వీటితో పాటు జుల్హిజ్జా యొక్క 10 దినాలు వస్తున్నాయి, అలాగే ముహర్రం యొక్క 10వ తేదీ, 9వ తేదీ వస్తుంది. ఈ యొక్క ఉపవాసాన్ని వీటితో పాటు ఇంకా అనేది నఫిల్ ఉపవాసాన్ని పాటించుకునే యొక్క ప్రయత్నం మనం అనేది చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో ఒక్క రోజు కనుక మనం ఉపవాసం ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంతటి దూరం చేసేస్తారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన సోదరులారా, రమజాన్ మనకు నేర్పించి వెళ్తున్న యొక్క మరో పాఠం ఏమిటంటే, ఈ మాసంలో అల్హమ్దులిల్లా మనం దాన ధర్మాలు అనేది విరివిగా చేశాము. దాన ధర్మాల యొక్క విషయంలో కొందరైతే అల్హమ్దులిల్లా ఎముక లేని చేతి వలె అనేది అల్హమ్దులిల్లా దాన ధర్మాలు చేశారు. అయితే ఈ క్రమం ఏదైతే ఉందో రమజాన్ తర్వాత కూడా ఇది కొనసాగాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సాయి అలల్ అర్మలతి వల్ మిస్కీన్ కల్ ముజాహిద్ ఫీ సబీలిల్లాహ్. ఎవరైతే ఒక వితంతు యొక్క బాగోగులు గమనించడానికి సమయాన్ని వేపరుస్తున్నారు, ధనాన్ని వేపరుస్తున్నారు, మరెవరైతే ఒక నిరుపేద యొక్క బాగోగులు గమనించడానికి సమయాన్ని ధనాన్ని వేపరుస్తున్నారు, అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, అతను అల్లాహ్ మార్గంలో పోరాడే ఏడుడితో సమానం, అతను నిరంతరాయంగా రాత్రి నిలబడే అని ప్రార్థన చేసే వ్యక్తితో సమానం, అతను నిరంతరాయంగా ఉదయం ఉపవాసాలు ఉండే వ్యక్తితో సమానమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక అభిమాన సోదరులారా, మనం ఈ దాన ధర్మాల క్రమాన్ని రమజాన్ తర్వాత కూడా మనం ప్రారంభించాల్సి ఉంది. ఇక అభిమాన సోదరులారా, రమజాను మాసంలో మనం నేర్చుకున్న మరొక పాఠం ఏమిటంటే, మనం మామూలు కన్నా తక్కువగా తినేవాళ్ళం, ఒక పూట తిండి అసలు మానుకున్నాం, అలాగే సహరీలో కూడా మితంగానే భుజించేవాళ్ళం. కనుక పెద్దలు చెప్పిన మాట, కమ్ ఖుర్దన్ వ కమ్ ఖుఫ్తన్ కార్ హకీమాస్, మిత ఆహారం మిత నిద్ర వివేకవంతుల లక్షణం అన్నారు. కనుక ఈ యొక్క లక్షణం ఏదైతే మనకు రమజాను మాసం ప్రసాదించిందో, రమజాను మాసం అనంతరం కూడా మితాహారానికి మనం అలవాటు పడాలి, మిత నిద్రకి మనం అలవాటు పడాలి, మన యొక్క చుట్టుపక్కల ఉన్న యొక్క నిరుపేదలను మనం దృష్టిలో పెట్టుకొని మనం తినే యొక్క తిండిలోని కోసింత భాగాన్ని తీసి వారి వరకు చేరవేసే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. అలాగే రమజాను మాసం మనకు నేర్పించినాక పాఠాన్ని, 4వ పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే అదే ఖియాముల్ లైల్. అల్హమ్దులిల్లా రమజాను మాసంలో సహరీ కోసం లేస్తాం, ఫజర్ నమాజ్ చదువుతాం, మళ్ళీ నమాజ్కి వెళ్తాం, జొహర్ నమాజ్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ అసర్ నమాజ్, ఆ తర్వాత మగ్రిబ్ నమాజ్, ఆ తర్వాత కాసింత తింటామో లేదో మళ్ళీ ఇషా నమాజ్, ఇషా నమాజ్ తర్వాత మళ్ళీ తరావేహ్ నమాజ్, తరావేహ్ నమాజ్ అవ్వగానే మళ్ళీ రాత్రి ఖియాముల్ లైల్,
అంటే గమనించండి ఎంతగా అనేది మనం పరిశ్రమించాము అల్లాహను ప్రసన్నుని చేసుకోవడానికి. అంటే మనిషి తలుచుకుంటే తన యొక్క జీవిత యొక్క విధానాన్ని, లైఫ్ స్టైల్ని అతను మార్చుకోగలడు. రొటీన్ అన్న యొక్క షికాయత్ అతను లేకుండా అతను చేసుకోగలడు. కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కనుక జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, యా ముహమ్మద్ ఇష్ మాషీత ఫఇన్నక మయ్యిత్ వఅమల్ మాషీత ఫఇన్నక మజ్జియున్ బిహి వఅహబిబ్ మన్షిత్ ఫఇన్నక ముఫారిఖు వఅలమ్ అన్న షర్ఫల్ ముమిని ఖియాముల్ లైల్ వఇజ్జహు ఇస్తిగ్నాహు అనిన్ నాస్. వ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు ఇష్టమైనన్ని రోజులు మీరు జీవించండి, అయితే ఏదో ఒక రోజు మీరు మరణించాలన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టమైన కర్మలు మీరు చేసుకోండి, అయితే మీరు చేసే ప్రతి కర్మలకి కర్మకి ప్రతిఫలం అనేది మీకు ఇవ్వబడుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మీకు నచ్చిన వ్యక్తుల్ని మీరు ప్రేమించండి, అభిమానించండి, అయితే గుర్తుంచుకోండి ఏదో ఒకనాడు వారిని మీరు వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంది. అలాగే ఈ విషయాన్ని కూడా మీరు ముడివేసి పెట్టుకుని అదేమిటంటే, ఒక విశ్వాసి గౌరవం అనేది ఖియాముల్ లైల్, ఒక విశ్వాసి మర్యాద అనేది ప్రజల పట్ల నిరపేక్షత భావన అని హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం సెలవిచ్చిన ఈ మాటల్లో ముఖ్యంగా ఒక విశ్వాసి గౌరవం అనేది ఖియాముల్ లైల్ అన్న విషయాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక అభిమాన సోదరుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రశ్నించారు, ఫరాయిస్ తర్వాత ఏ నమాజ్ అనేది శ్రేష్టతరమైనది అంటే, మనీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖియాముల్ లైల్ రాత్రి ఖియామ్. కనుక వేరొక ఉల్లేఖనములు మనం గమనించినట్లయితే, వసల్లు బిల్లైలి వన్నాసు నియామ్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ప్రజలు నిద్రిస్తున్న సమయంలో మీరు లేచి ప్రార్థనలు చేయాలి, ఖియామ్ చేయాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక ఐదవ యొక్క పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, మస్జిదుల వైపుకు వెళ్లడం. అల్హమ్దులిల్లా, రమజాను మాసంలో ఫజర్ నమాజే కాదు, ఐదు పూటల నమాజ్, ఏ నమాజ్ అయినా సరే, అన్ని నమాజుల్లో మస్జిదులు అనేవి కిక్కిరీశాయి. అల్హమ్దులిల్లా, భక్తి ప్రపత్తులు అనేవి ఉప్పొంగాయి. అయితే ఈ క్రమం ఏదైతే ఉందో ఈ మాసంతో ముగిసిపోకూడదు, రమజాను తర్వాత కూడా ఈ యొక్క క్రమం అనేది కొనసాగాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలాగైతే రమజాను మాసానికి ప్రభువో, షవ్వాల్ మాసానికి కూడా ప్రభువు, దుల్ఖాదా మాసానికి కూడా ప్రభువు, అన్య మాసాలకు కూడా ప్రభువు. కనుక ఆయన్ను మనం మన తుదిశాస ఆగింత వరకు ఆరాధిస్తూనే ఉండాలి. కనుక మన ఈ క్రమాన్ని మనం అన్య మాసాల్లో కూడా కొనసాగించేందుకు ప్రయత్నించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అద్భుతమైన మాట మీ ముందర పెడుతున్నాను, మా తవత్తన రజులుల్ మసాజిద లిస్సలాతి వద్దిక్రి ఇల్లా తబష్బష అల్లాహు లహు తలక్కాహు బిబిర్రిహి వకరమి కమా తబష్బష అహలుల్ గైబి బిగైబిహిం ఇదా ఖదిమ అలైహిం. దాసుడు నమాజు చేయడానికి, అల్లాహ్ను స్మరించడానికి మస్జిద్ని ఆశ్రయించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మహానందం చెందుతాడు. అలాగే తన ప్రత్యేక కరుణతోటి, తన ప్రత్యేక యొక్క సత్కారంతోటి, తన ప్రత్యేక యొక్క కటాక్షంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని సన్మానిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆనందం ఎలా ఉంటుందంటే, మనం ఒక వ్యక్తిని అమితంగా అభిమానిస్తున్నాం, అయితే కొంతకాలంగా అతను కాన రాకుండా పోయాడు, అకస్మాత్తుగా ఒకరోజు మన యొక్క ముంగిట వాలాడు, అతన్ని చూసిన తర్వాత మన ఆనందానికి ఎలాగైతే అనేది పట్టాలు అనేవి ఉండవు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దాసుడు అల్లాహ్ను స్మరించడానికి, నమాజు చేయడానికి మస్జిద్కి వస్తే అంతగా సంతోషిస్తాడు అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అభిమాన సోదరులారా, రమజాన్ మాసం మనకు నేర్పి వెళ్ళినక ఆరో పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే ఖురాన్ పారాయణం. అల్హమ్దులిల్లా, ఎవరిని రమజాన్లో మనం చూసినా అల్హమ్దులిల్లా అతను మస్హఫ్ అనేది చేతిలో పెట్టుకొని చదువుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పదలిచాను, అదేమిటంటే ఈ స్మార్ట్ ఫోన్లలో కూడా ఖురాన్ ఉంది. అవసరార్థం అనేది వేరే యొక్క మార్గం లేనప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం చదువుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మస్జిద్ లో మనం కూర్చొని ఉన్నాం, మసాఫులు ఇక్కడ ఉన్నాయి,
అయినప్పటికీ మొబైల్లో చదవడం అనేది ఇది మంచి యొక్క విధానం కాదు. ఎందుకంటే మొబైల్ పవిత్రమైనది కాదు, మొబైల్ని ఖురాన్ అని ఎవరు అనరు. అందులో ఒక యాప్ కాదు ఉంటుంది, అదే ఖురాన్ గ్రంథాన్ని మన చేతిలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అది పవిత్ర గ్రంథం. దాని శుభాలు అనేవి మన జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక అవసరార్థం దీన్ని ఉపయోగించాలి తప్ప అన్ని చోట్ల అనేది ఈ యొక్క పరికరాన్ని మనం ఉపయోగించడం సమంజసమైన విషయం కాదు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా రేపు పలాయ దినాన దాసుని ఉద్దేశించి చెప్పే మాట ఏమిటంటే, ఇక్రా వర్తకి, ఓ నా దాసుడా ఖురాన్ పారాయణం చేయి, చదువు ఖురాన్ని. అలాగే నువ్వు చదివే ప్రతి ఆయత్కు బదులు స్వర్గపు ఒక హోదాను నువ్వు అధిరోహిస్తూ వెళ్ళు. నీ చివరి హోదా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే నువ్వు నీ పారాయణం నీ పఠనం ఆపుతావో అక్కడ నీ చివరి హోదా ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం ఉన్నతిని కోరుకునేది, మనం గౌరవాన్ని కోరుకునేది, మన విజయాన్ని కోరుకునేది, మనం అనేది మర్యాద పూర్వకమైన ప్రశాంత పూర్వకమైన జీవితాన్ని కోరుకునేది ఒక రంజాను మాసంలోనే కాదు కదండి. రమజానేతర మాసాలు కూడా మనకు విజయం కావాలి, రమజానేతర మాసాల్లో కూడా మనకు ప్రశాంతమైన జీవితం కావాలి, రమజానేతర మాసాల్లో కూడా మనకు సాఫల్యం కావాలి అంటే ఆ సాఫల్యాన్ని ఆ విజయాన్ని ఆ ప్రశాంతతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ముడిపెట్టాడు. అన్నాడు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ గ్రంథ ఆధారంగా కొందరికి ఉన్నతిని ప్రసాదిస్తే మరి కొందరిని అనేది అధం పాతాళానికి తొక్కివేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. కనుక మన గౌరవం అనేది, మన విజయం అనేది ఖురాన్తో ముడిపడి ఉంది. కనుక అన్య మాసాల్లో కూడా ఖురాన్ పారాయణి మనం నిత్యం చేసుకోవాలి. ఇక చివరి విషయం రమజాన్ యొక్క పాఠానికి సంబంధించి అదేమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిచ్చాడు, వలా తకూను కల్లతి నఖదత్ గజ్లహా మిన్ బాది కువ్వతిన్ అన్కాసా. ఒక స్త్రీ ఉండేది, ఆ స్త్రీ ఏమిటంటే బాగా నూలుతోటి అనేది దారంతో బ్రహ్మాండమైన గుడ్డను తయారు చేసేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి తయారు చేసేది. అయితే సాయంత్రానికి మళ్ళీ దాన్ని ముక్కలు ముక్కలు చేసేది, రెండో రోజు మళ్ళీ తయారు చేసేది, మళ్ళీ సాయంత్రానికి ముక్కలు ముక్కలు చేసేది. ఇలా ఒక వృద్ధురాలు అనేది ఉండింది. కనుక ఆ వృద్ధురాలి వైపు సైగ చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, మీరు ఆ వృద్ధురాలి వలె కాకండి. ఏ వృద్ధురాలైతే నూలును బాగా వడిగిన తర్వాత ఒక మంచి ఆకారం వచ్చేసిన తర్వాత తన యొక్క స్వహస్తాలతోనే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసిందో. కనుక రమజాను మాసం శాంతం మనం అనేది ఎంతో నిష్ఠతోటి, ఎంతో అనేది భక్తి ప్రపత్తులతోటి, ఎంతో జాగ్రత్త భయంతో కన్నీళ్లు పెట్టుకొని అల్లాహ్ యొక్క సమక్షంలో వేడుకొని ఎన్నో పుణ్యాల్ని మనం మూటగట్టుకున్నాం. అయితే మనం తయారు చేసుకున్న ఈ బ్రహ్మాండమైన చిత్రపటం కానీ, తయారు చేసుకున్న ఈ బ్రహ్మాండమైన ఈ దైవ భీతి అనేక వస్త్రాన్ని కానీ రమజాను అనంతరం మన చేతులతో మనం ముక్కలు చెయ్యకూడదు. కనుక అభిమాన సోదరులారా, రమజాన్ మన నుండి కోరుతున్నది ఇదే. ఇక పండుగ ఆదాబుల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, శుక్రానా మరియు ఫిత్రానా, అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటున్నాడు, వలితుక్ముల ఇజ్జత వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్. ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన యొక్క సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నదే అల్లాహ్ అభిలాక. కనుక ఇక్కడ రెండు విషయాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పాడు, ఒకటి తక్బీర్, రెండవది శుక్ర్. అల్లాహ్ సుబ్హానహు వతాలా తక్బీర్ ఎలాగైతే మనకు శవ్వాల్ నెలవంక కనబడుతుందో, ఆ శవ్వాల్ నెలవంకను దర్శించుకున్న తర్వాత ఎప్పటి నుంచే మనకు తెలుస్తుందో, శవ్వాల్ నెలవంకను మనం చూడకపోయినా ఎప్పటి నుంచే మనకు తెలుస్తుందో, రేపు పండగని అప్పటి నుంచి అనేది మనం అల్లాహ్ ఘనకీర్తిని చాటడం ప్రారంభించాలి. ఆ అల్లాహ్ ఘనకీర్తికి సంబంధించిన పలుకులు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. సోదరులారా, దయచేసి ఇంకా రోజులు ఉన్నాయి, ఈ యొక్క పలుకుని కంఠస్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు వింటారో రేపు పండగని అప్పటి నుండి మీరు మీ పిల్లలు మీ భార్య అందరూ అనేది ఈ యొక్క అల్లా ఘనకీర్తికి సంబంధించిన యొక్క ఈ వచనాలను మనం చెబుతూ ఉండాలి. పురుషులు బిగ్గరగా చెబితే స్త్రీలు కాస తగ్గు స్వరంతో చెప్పాలి. అభిమాన సోదరులారా, ఈదుల్ ఫిత్ర్కి సంబంధించిన మర్యాదల్లో జకాతుల్ ఫిత్ర్ చాలా ముఖ్యమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, జకాతుల్ ఫిత్ర్ తుహ్రతుల్ లిస్సాయిమి వ తుఅమలుతుల్ లిల్ మసాకిన్,
అంటే ఉపవాసి వల్ల జరిగే లోటుపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించేదిగా ఈ జకాత్ ఉంటుంది. అలాగే నిరుపేదలు అగత్య పరులకు ఆహారంగా ఈ జకాతు ఉంటుంది అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం తొందరగా ఒకరోజు ముందే జకాతుల్ ఫిత్ర్ అనేది చెల్లించి ఆ బాధ్యత నుండి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఇక జకాతుల్ ఫిత్ర్ అనేది ముస్లిమైన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి చిన్నవాడు, ప్రతి పెద్దవాడు, చివరికి పాలు తాగే పసికందుని మీద కూడా, ధనికుడు అలాగే నిరుపేద కడు యొక్క నిరుపేద యొక్క వ్యక్తి మీద కూడా జకాతుల్ ఫిత్ర్ అనేది తప్పనిసరిగా వాజిబుంటి. ఇవ్వడానికి ఏమీ లేదంటే మనమందరం కలిసి అతనికి ఇస్తే అతనిలో నుండి ఆ యొక్క ఇచ్చిన దాని నుండి అతను జకాతుల్ ఫిత్ర్ చెల్లించాల్సి ఉంటుంది. కనుక సహాబా మన యొక్క సజ్జనులైన పూర్వీకులు వారు అల్హమ్దులిల్లా కడుపులో ఉన్న యొక్క శిశువు తరపు నుంచి కూడా జకాతుల్ ఫిత్ర్ అనేది చెల్లించేవారు. అలాగే ముక్తసరిగా చెప్పుకుంటూ వెళదాం. ఉదయాన్నే మనం మేల్కోవాలి, అంటే ఫజర్ నమాజ్ కి ముందు అన్ని యొక్క వ్యవహారాలను పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిసింది అంటే ఉదయాన్నే అన్న యొక్క మాట అనేది కేవలం పండుగ రోజు కాదు, ఏడాది శాంతమైనది రమజాన్ యొక్క మాసంలోనే కాదు ఇతర మాసాలు కూడా ఫజర్ నమాజ్ ఫర్జ్ అవుతుంది. కనుక మనం వీలైనంత వరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చెయ్యాలి. ఉదయం లేవడానికి మనం ఉదయం లేచి ఫజర్ నమాజ్ అనేది చెయ్యాలి. కేవలం ఇది పండుగ వరకు మనం దీన్ని పరిమితం చేసుకోకూడదు. అలాగే పండుగ నమాజ్ కోసం మనం బయలుదేరక ముందు స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకున్న తర్వాత అల్లాహ్ మనకు ప్రసాదించిన యొక్క బట్టలు, నూతన వస్త్రాలు అయితే నూతన వస్త్రాలు ధరించాలి, లేదంటే ఉన్న వస్త్రాలు మంచి యొక్క వస్త్రాన్ని ధరించాలి. దయచేసి ఫ్యాషన్ వెర్రికి మాత్రం పోకండి. దయచేసి ఇలాంటి యొక్క ఒక విపరీతమైన యొక్క దుస్తులు ఏవైతే ఉంటాయో స్త్రీలు కానీ పురుషులు కానీ వాటిని ధరించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే సువాసన పూసుకోవాలి, అయితే స్త్రీలు మాత్రం సువాసన పూసుకోకూడదు. మస్జిద్కి మనం అంటే ఈద్గాహ్కి మనం వెళ్ళేటప్పుడు తక్బీరాత్లు చెప్పుకుంటూ మనం వెళ్ళాలి. ఈ తక్బీరాత్లు ఇమామ్ నమాజు కోసం వచ్చేంత వరకు ఇవి కొనసాగుతూనే ఉండాలి. అలాగే ఈద్ నమాజ్ అనేది మైదాన ప్రదేశంలో చేయడం ఉత్తమం. ఎందుకంటే మస్జిద్ నబవీలో ఒక పూట నమాజ్ చదివితే 1000 పూటలు నమాజ్ చదివే పుణ్యం. అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో ఈద్ నమాజ్ చదివేవారు కాదు, మైదానంలో చదివేవారు. కనుక విశిష్టత దానికే ఉంటుంది. అయితే వేరే మార్గం లేదంటే అప్పుడు మాత్రం అనేది మస్జిద్లో అనుమతి ఉంటుంది. అలాగే ఈద్ నమాజ్లో ముఖ్యంగా 6 తక్బీర్లాత్ అదనపు తక్బీర్లాత్లు కానీ లేదంటే 12 అదనపు తక్బీర్లాత్లు కానీ ఉంటాయి. కనుక 6 తక్బీర్లాత్లు చెప్పేవారికి కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. 12 తక్బీర్లాత్లు చెప్పేవారికి కూడా మరోలా భావించాల్సిన అవసరం లేదు. అల్హమ్దులిల్లాహ్ తక్బీర్లాత్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం అల్లాహు అక్బర్ అని అల్లాహ్ యొక్క ఘనకీర్తిని చాటుతారు కానీ, కనుక మనం మన గొప్పలు చెప్పడం అనేది మానేసి, గొప్పలు పోవడం అనేది మానేసి అల్లాహ్ ఘనకీర్తిని చాటుతూ సమైక్యత సోదర భావాన్ని, ఐకమత్యాన్ని అనేది చాటుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే పండగ యొక్క లక్ష్యాల్లో ఒక లక్ష్యం ఏమిటంటే ముస్లిం సోదర భావంతో పాటు వారు ఎంతగా అనేది కలిసిమెలిసి ఉంటారు, ఎంతగా వారు అనేది ఐకమత్యంగా ఉంటారు అనే యొక్క విషయాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలరు. అలాగే అభిమాన సోదరులారా, రమజాన్ యొక్క పండక్కి ముఖ్యంగా ఐదుల ఫిత్రికి మనం వెళ్ళేటప్పుడు, ఫిత్ర్ అంటే విరమణ పండగ మనం వెళ్ళేటప్పుడు ఖర్జూరాలు కానీ లేదంటే ఖర్జూరాలు లేకపోతే తీపి పదార్థం ఏదైనా ఒకటి మనం తిని వెళ్ళడం మంచిది. అలా పండగ రోజు కరచాలనం అనేది అల్హమ్దుల్లా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఆలింగనం కూడా అల్హమ్దుల్లా చేసుకోవచ్చు. అయితే స్త్రీలు చేసుకోవచ్చు కానీ స్త్రీలతో పురుషులు కరచాలనం చేయకూడదు. అలాగే తల్లైనా సరే, చెల్లైనా సరే, కూతురైనా సరే ముద్దు పెట్టుకునే విషయంలో ఆలింగనం వారితో మంచి యొక్క పద్ధతి కాదు. వారితో కూడా ముద్దు పెట్టుకునే విషయంలో బుగ్గల మీద కాకుండా నుదుటిని ముద్దాడే యొక్క ప్రయత్నం అనేది చేయాలి. ఇది సురక్షితమైన ఒక విధానం అనే విషయాన్ని గమనించాలి. అలాగే పండగ రోజున చేయకూడని ఒక పనులు ఏమిటంటే, అదే పనిగా పండగ రోజు అంటే కబ్రస్థాన్ యొక్క అంటే శ్మశానాన్ని సందర్శించడానికి చాలా మంది వెళుతుంటారంటే వారి కోసం వెళ్ళి దువా చేయాలన్నది ఉద్దేశమై ఉంటుంది. అయితే ఇలా ఒక ప్రత్యేక దినం వెళ్ళడం అనేది సమంజసం కాదు.
అలా అల్హమ్దులిల్లాహ్ ఏడాది మొత్తం ఎప్పుడు మనకు వీలు పడితే అప్పుడు మనం ఆ శ్మశానాన్ని సందర్శించి వారికి సలాం చేసి వారి కోసం మనం దువా చెయ్యచ్చు. అలాగే చివరి యొక్క విషయం ఏంటంటే, మనం పండగ దినాన నిరుపేదల్ని మర్చిపోకూడదు, అగత్య పరుల్ని మర్చిపోకూడదు, మన ఇరుకు పొరుగు ఉన్న వారిని మర్చిపోకూడదు. మనం వండే ప్రతి వంటక వాసన అనేది మన తలుపుకి దగ్గర ఉన్న వ్యక్తికి ముందు చేరుతుంది. కనుక ఎక్కడో ఉన్న యొక్క బంధువులకు పంపించడానికి ముందు కాసింత అనేది ఆ పక్క ఇంటి వారికి కూడా మనం గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వారు ముస్లిములైనా సరే, ముస్లిమేతరులు అయినా సరే, కనుక ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అభిమాన సోదరులారా, అభిమాన సోదరులారా, చివరి యొక్క విషయం అల్హమ్దులిల్లాహ్, అదేమిటంటే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ఎడారిలో వెళ్ళి ఒక పల్లెటూరు వ్యక్తి దగ్గర ఆతిథ్యం అనేది స్వీకరించి మళ్ళీ అతనికి పట్టణానికి వచ్చినప్పుడు మా ఇంటికి రా అని ఆహ్వానించి వచ్చేశారు. తర్వాత ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు వారి ఇంటికి వెళ్ళారు. అతనికి అతిథి సత్కారాలు చేసిన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైనా కోరుకుంటే కోరుకు అన్నారు ప్రవక్త సల్లల్లాహు వసల్లం. అందుకు ఆ యొక్క పల్లెవాసి ఏమన్నాడంటే, ఉదయ ప్రవక్త సల్లల్లాహు వసల్లం, నాకు ప్రయాణం కోసం ఒక వంట అనేది పల్లకితో పాటు ఒక వంట కావాలి, రెండవది నాకు ఒక పాలు ఇచ్చే యొక్క మేక కావాలి. నిజంగా చెప్పుకోవాలంటే పల్లెలో ఇవే అవసరాలు. ప్రయాణం చేయడానికి వంటి అవసరం ఉంటుంది, పాలు కోసం తన, అలాగే మేక కానీ గొర్రె అవసరం కానీ ఉంటుంది. ఆ రెండు అతను అడిగాడు. అతని దృష్టి అతని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యా నువ్వు నేను నీకేం కావాలో కోరుకు అంటే నువ్వు బనీ ఇస్రాయిల్కి సంబంధించిన ఉర్దురాలి లాంటి యొక్క కోరికను ఎందుకు కోరుకోలేదని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినప్పుడు సహాబాలు అడిగారు, ఆ వృద్ధురాలు ఏమిటి, ఆ కోరిక ఏమిటి అంటే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మూసా అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో ప్రయాణం చేస్తూ దారి తప్పిపోయి చాలా దూరం వెళ్ళిపోయారు, అకస్మాత్తుగా చీకట్లు అలుముకోవడం అనేది ప్రారంభమైంది. సరే, దిగ్భ్రాంతి చెందిన మూసా అలైహి వసల్లం, ఏమిటి మేము దారి తప్పాము, అలాగే ఈ చీకట్లు అలుముకుంటున్న కారణం ఏమిటంటే, అక్కడ ఉన్న యొక్క ఆయన జాతి ప్రజలు అన్నారు, యూసుఫ్ అలైహి సలాం మరణించక ముందు ఒక మాట చెప్పారు, ఒకవేళ మీరు మసర్కి వెళ్ళాలంటే నా యొక్క జనాజాను మీరు తీసుకెళ్ళి నా తాబూతును మీ తోడు తీసుకెళ్ళండి అని ఆయన చెప్పారు. అలా కనుక మనం చేసినట్లయితే బహుశా ఇది ఈ యొక్క ఎదురైన పరిస్థితి అనేది దూరం అవుతుంది అని సరే. మరి ఆయన యొక్క సమాధి ఎవరికి తెలుసు అంటే, మాలో ఎవ్వరికి తెలియదు, ఒక వృద్ధురాలు ఉంది, ముసలావిడ ఉంది, ఆవిడకి మాత్రమే ఆ యొక్క సమాధి తెలుసు అంటే, సరే ఆ వృద్ధురాల దగ్గరికి బయలుదేరారు, ఆవిడతో కలిశారు, ఏ అమ్మా నీకు తెలుసా అంటే, తెలుసండి మరి మాకు చూపిస్తావా, ఎందుకంటే ఈ సమస్య ఎదురై ఉందంటే, ఆ వృద్ధురాలంది ఒక షరతు మీద చూపిస్తా, ఆ షరతును ఒప్పుకుంటే నేను చూపిస్తా. షరత్ ఏమిటి, చూపించడానికి షరత్ ఏమిటంటే, సరే ఒప్పుకున్నారు మూసా అలైహి సలాం. ఆ షరత్ ఏమిటి తెలుసా, ఓ అల్లాహ్ ప్రవక్త మూసా అలైహి సలాం, స్వర్గంలో నీ మీ యొక్క సాంగత్యాన్ని నేను కోరుకుంటాను, స్వర్గంలో మీ సాంగత్యాన్ని నేను కోరుకుంటానని ఆ ముసలావిడ చెప్పడం, ఆ తర్వాత వెళ్ళి ఒక చెరువులో ఉన్న నీళ్లను తోడేసి మళ్ళీ అక్కడ తవ్వగా ఆ తాబూత్ని తీసుకుని మరి వెళ్ళగా ఆ చీకట్లు మరి మొత్తం తొలగి వారు మసల్లో ప్రవేశించడం జరిగింది. సోదరులా, చెప్పబడిన విషయం ఏమిటంటే, మనకు ఉన్నత ఆశయం కావాలి. ఇక్కడ మసీదుకి వచ్చేటప్పుడు మనం బండ్లో కూర్చున్నప్పుడు ఏ ఆలోచనతో ఉన్నాం, మన యొక్క ఉద్యోగ ఆలోచనతో ఉన్నామా, బంగారు భవిష్యత్ ఆలోచనతో ఉన్నామా, పిల్లల భవిష్యత్ ఆలోచనతో ఉన్నామా, లేదంటే స్వర్గాన్ని పొందాలనే ఉన్నత ఆశయంతో ఉన్నామా అన్నక ఆత్మ సమీక్షని మనందరిలో బయలుదేరాల్సి ఉంది. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానతా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే